హాయ్ మా చంద్రయ్యలో మరి బాగున్నారా? ఈరోజు మన ఈ వీడియోలో ఊబర్లో క్యాబ్ కానీ లేకపోతే ఆటో కానీ ఎలా బుక్ చేయాలనే విషయం గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను. క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసిన దగ్గర నుంచి మీరు ఊబర్ క్యాబ్ ఎక్కి దేదాకా ఉండే ప్రాసెస్ మొత్తం నేను మీకు క్లియర్గా అయితే లైవ్ ప్రూఫ్లు అయితే చూపిస్తాను. కాబట్టి వీడియో మొత్తం అయితే చూడండి, మీకు అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదు. కాబట్టి వీడియో మొత్తం అయితే చూడండి, మీకు అంచనా అయితే వస్తుంది. అలానే కూపన్ ఎలా అప్లై చేయాలి, ఆఫర్స్ ఎలా అప్లై చేయాలని కూడా మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూసుకుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. మచ్చ ఫస్ట్ మీరు ఊబర్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ నొక్కి ఓటీపీ అయితే నొక్కండి. ఓటీపీ నొక్కిన తర్వాత ఇలాగ మీ నేమ్ అయితే అడుగుతుంది. మీ నేమ్ అయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే నొక్కండి. తర్వాత అగ్రీ ఉంది కదా, దాని మీద నొక్కి నెక్స్ట్ అయితే నొక్కండి. మీరు ఇంకా డైరెక్ట్గా యాప్లోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీకు రైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడవచ్చు. మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు మొత్తం 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు మీ మొబైల్లో మీరు లొకేషన్ ఆన్ చేశారంటే ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ రాకపోతే మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్లేస్ అయితే ఫస్ట్ ఆప్షన్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అయితే సెకండ్ ఆప్షన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిల్ చేసిన తర్వాత మీ ఏరియాలో ఉన్న అందుబాటులో ఉన్న క్యాబ్స్ అలానే ఊబర్ ఆటోలు మాత్రం మీకు కనపడతాయి అక్కడ స్క్రీన్ మీద, చూడవచ్చు. మీరు మీ ఏరియాలో ఉన్న క్యాబ్స్ అలానే ఆటోస్ అయితే మీకు క్లియర్గా అయితే కనపడతాయి. మీరు ఆటో బుక్ చేసినా ఊబర్ క్యాబ్ బుక్ చేసినా ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. నేను ఇప్పుడు క్యాబ్ అయితే మీకు బుక్ చేసి నేనైతే చూపిస్తాను. మచ్చా ఫస్ట్ మీరు పేమెంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు నేను క్లియర్గా అయితే ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను. అక్కడ చూడొచ్చు మీరు ఆన్లైన్లో పే చేయాలంటే అమెజాన్ పే కానీ పేటిఎం ద్వారా కానీ పే చేయొచ్చు. అలానే క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా కూడా పే చేయొచ్చు. సపోజ్ మీకు ఆన్లైన్లో పే చేసేది ఇష్టం లేకపోతే మీరు క్యాబ్ దిగిన తర్వాత డైరెక్ట్ క్యాష్ కూడా మీరు పే చేయొచ్చు. అక్కడ క్యాష్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు క్యాబ్ దిగిన తర్వాత మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. మీరు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్యాబ్ బుక్ చేయాలంటే క్యాబ్ ఆటో బుక్ చేయాలంటే ఆటో దాని మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ చూడొచ్చు మీరు ప్రైస్ అయితే కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీరు తర్వాత మళ్ళీ మీ పికప్ అడ్రస్ అయితే మళ్ళీ అయితే అడుగుతుంది. ఒకసారి కన్ఫామ్ అయితే చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని కన్ఫామ్ అయితే చేసుకోండి. కన్ఫామ్ పికప్ మీద క్లిక్ చేయండి. మీ అడ్రస్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకొని తర్వాత కన్ఫామ్ పికప్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు కన్ఫామ్ పికప్ మీద మీరు నొక్కిన తర్వాత అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. మీరైతే చూడొచ్చు స్క్రీన్ మీద మాస్క్ ధరించండి, అలానే శానిటైజర్ యూజ్ చేయండి, అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే అక్కడ చూపిస్తుంది స్క్రీన్ మీద, మీరైతే చూడొచ్చు. అవి అగ్రి అయితే నొక్కండి. అగ్రి అండ్ రైడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత అవన్నీ చదివిన తర్వాత మీరు క్యాబ్ బుక్ చేసినా ఆటో బుక్ చేసినా కానీ మీ దగ్గరలో ఉన్న డ్రైవర్కి అయితే మాత్రం మీ బుకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే పోతుంది. తర్వాత మీ క్యాబ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడైతే క్లియర్గా అయితే పడుతుంది. అతనైతే మీకు 2-3 నిమిషాల్లో అయితే చేరుకుంటాడని అక్కడ చూపిస్తుంది కదా, ఈ టైమింగ్ ప్రకారమే మీ దగ్గరికి అయితే వస్తాడు. కన్ఫామ్గా ఆ టైమింగ్ ప్రకారమే మ్యాక్సిమం ట్రాఫిక్ లేకపోతే మాత్రం వస్తాడు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలానే అక్కడ ఒక పిన్ ఉంది కదా, ఆ పిన్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఈ పిన్ మీరు క్యాబ్ కానీ ఆటో కానీ ఎక్కిన తర్వాత ఆ పిన్ అయితే ఆ డ్రైవర్కి అయితే మీరైతే చెప్పాల్సి ఉంటుంది. పైన మ్యాప్లో క్లియర్గా అయితే చూడవచ్చు మీ క్యాబ్ ఎంతసేపులో మీ దగ్గరలో చేరుకుంటుంది, అలానే ఏ ఏరియాలో ఉంది అని క్లియర్గా మీరు మ్యాప్లో అయితే చూడవచ్చు. అలానే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఇక్కడ క్లియర్గా. మీరు డ్రైవర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు ఎంత టైంలో వస్తారని, అలానే మెసేజ్ కూడా చేయొచ్చు. మీరు మీకు దగ్గరలో వచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్ అయితే మీకైతే కాల్ అయితే చేస్తాడు. మీ కాల్ లిఫ్ట్ చేసి మీరు మాట్లాడి చెప్పండి మీరు ఏ ప్లేస్లో ఉన్నారు క్లియర్గా అయితే అతనికైతే చెప్పాల్సి ఉంటుంది. క్లియర్గా అయితే చెప్పండి. మీ క్యాబ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మీకు ఒక పిన్ కనపడింది కదా ఇందా క్యాబ్లో, ఆ పిన్ అయితే మీరైతే అతనికి చెప్పాల్సి ఉంటుంది. పిన్ చెప్పిన తర్వాత ఇంకా మీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు పిన్ అయితే చెప్పాల్సి ఉంటుంది, పిన్ చెప్పిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు క్యాబ్ దిగిన తర్వాత పేమెంట్ అయితే మీరు సపోజ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటే అమెజాన్ పే కానీ పేటిఎం వ్యాలెట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే వాటిల్లో అమౌంట్ ఉంటే, అంటే అమెజాన్ పేలో కానీ పేటిఎం వ్యాలెట్లో కానీ అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మీరు ఇంకా ఏం కంగారు పడాల్సిన పని లేదు, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సపోజ్ మీరు క్యాష్ ద్వారా పే చేస్తే మాత్రం అతనికి మీరు క్యాష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, క్యాష్ అయితే చేతికి ఇవ్వాల్సి ఉంటుంది.